వ్యాధి అంతకంతకు పెరిగిపోతూనే ఉంటుంది. అయితే ఇంకా గమనించినట్టయితే భారతదేశం విషయంలోకి వచ్చినట్టయితే దాదాపుగా 4 రాష్ట్రాలలో అంతకన్నా ఎక్కువగానే చెప్పాలంటే చాలా ఎక్కువగా విజృంభించేస్తుంది. ఇక దేశంలో కరోనా లేని తొలి రాష్ట్రంగా గోవా రికార్డు సాధించింది. కొత్తగా ఏమీ నమోదు కాకపోవడంతో పాటు రాష్ట్రంలోని 7 బాధితులకు చికిత్స అనంతరం వాళ్ళందరికీ కూడా నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో ఇది సాధ్యమైంది. అయితే ఈ సందర్భంగా గోవాలోని ఈ యొక్క వ్యాధి చికిత్సకు నోడల్ అధికారి అయిన ఎడ్విన్ గోమెస్ను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణి ప్రశంసించారు. అయితే అసలు ఈయన ఏం చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు ఏ వైద్యుడికైనా ఏ మనిషికైనా సరే ఓకింత భయం వస్తుంది. నేను ఈ పని చేయగలనా అన్న ఒక మన మీద ఉన్న ఒక నమ్మకం సన్నగిల్లుతుంది. ఇక ఇదే క్రమంలో ఈయన ఎవరైతే ఎడ్విన్ గోమ్స్ అనే ఈ వ్యక్తి ఉన్నారో ఆసుపత్రిలో అవిశ్రాంతంగా పనిచేశారు. మనకేమీ కాదు, మనం ఖచ్చితంగా దీని నుంచి బయటపడగలం అంటూ ఆయన తన సహా వైద్యులందరినీ కూడా చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా గోమెస్ నేతృత్వంలో వైద్య బృందానికి మొత్తం అంతా కూడా అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఈ యొక్క మొత్తం ఘనతంతా కూడా గోమెస్కు అందించారు. గోమెస్కు సంబంధించిన వైద్య బృందం ఏం చెప్పారు ఆయన గురించి అనేది మనం విందాం. ఆయన మాలోని నమ్మకాన్ని కలిగించారు. తాను కూడా ఒత్తిడిలో ఉన్నానంటూ ఒత్తిడిని తొలగించే ఔషధాలు నాతో పాటు తీసుకునేవారు. ఈ విధంగా ఆయన నా ఆందోళనను తగ్గించారు. అందుకు నేను ఆయనకు రుణపడి ఉంటాను. కేవలం ఔషధాలు అందించడమే కాకుండా గోమెస్ వ్యవహరించే విధానం కూడా బాధితులకు ఉపశమనం కలిగించింది అని గోవాలో ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులందరూ కూడా చెప్పారు. మొదటగా ఈ వ్యాధి సోకిన వ్యక్తి బాధితుడి పేరు ఎడ్గార్ రెమిడియోస్. ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రోజు ఆ డాక్టర్ గారు నాకు అందించిన నిజమైన నమ్మకం అలాగే సేవలు నన్ను ఎంతగానో ముందుకు నడిపించాయని చెప్పారు. ఎడ్విన్ గోమెస్ గోవాలో ఉన్న ఏకైక వైద్య కళాశాల గోవా మెడికల్ కాలేజ్ మెడిసిన్ విభాగాధిపతిగా, అంటే అక్కడున్న డివిజన్ హెచ్ఓడిగా నిధులు నిర్వహిస్తున్నారు. 50 వయసులో తనకే ఈ రకంగా ఇటువంటి వ్యాధిని ఎదుర్కోవటం నిజంగా ఛాలెంజ్గా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా జయిస్తాము అని ఆయన తన బృందంతో పాటు అక్కడ వచ్చిన బాధితులందరికీ కూడా వాళ్ళలో వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నింపారు. ఈ క్రమంలో అసలు ఈ మనకున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనకి కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకి ఉన్న నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇస్తుంది. అలా అని మనం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ముందడుగు వేయకూడదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం నిర్వర్తించాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తూనే మనం ముందడుగు వేస్తూ ఉండాలి. అదే ఎడ్విన్ గోమ్స్ గోవాలోని మెడికల్ కాలేజ్కు సంబంధించిన హెచ్ఓడి చెప్పిన మాటలు ఇవి.